లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ నగర్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడు రానున్న రోజుల్లో వాతావరణం దాని ప్రభావం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అసలు ఎలా మారిపోతుంది అని చెప్పి విషయం శాఖ వాతావరణ కేంద్రం అధికారిని సునంద మేడం అంత పాటు ఉన్నారు ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం అల్పపీడనం ఏ విధంగా మారిపోతుంది రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ప్రస్తుతం ఈ అల్పపీడనము నైరుతి బంగాళాఖాతం అలాగే పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతంలో కేంద్రీకృతం అయింది రానున్న రెండు రోజుల్లో మరింత బలపడి వాయుగుండంగా మధ్య బంగాళాఖాతంలోనికి వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది ఈ రానున్న రెండు రోజులు కూడాను ఈశాన్య దిశగా కదులుతుంది ఈశాన్య దిశగా కదులుతున్న కారణం చేత మొత్తం మన క్లౌడ్ బ్యాండ్స్ అన్నీ కూడాను మధ్య బంగాళాఖాతంలోనే కేంద్రీకృతం అవుతాయి అండ్ మన దగ్గర ఎటువంటి క్లౌడ్ రాకపోవడం వల్ల పొడి వాతావరణం అనేది ఉంటూ ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే మనకి రెయిన్ఫాల్ ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రాంతం అంతా కూడాను ఎప్పుడైతే క్లౌడ్ ఫ్రీ సిచ్యువేషన్ ఉందో ఉష్ణోగ్రతలు గ్రాడ్యువల్గా పెరగడానికి అవకాశం ఉన్నది ఎక్కడైతే ఉదయం అంతా కూడాను కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి ఉష్ణోగ్రత తీవ్రత కూడా ఎక్కువ ఉంటుంది సాయంత్రానికి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల క్లౌడ్ డెవలప్ అయ్యి మనకి తేలికపాటి వర్షం ఒకటి లేదా రెండు చోట్ల ఉంటాయి ఎక్కడైతే ఈ క్లౌడ్స్ డెవలప్ అయ్యి ఉంటాయో అక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు జ ఉన్నప్పుడు ముందు ఈదురు గాలు ఉంటాయి ఈదురు గాలి యొక్క వేగము గంటకు ముప్పై నుండి నలభై వరకు ఉండే అవకాశం ఉంది సో రిమైనింగ్ ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే ఈ యొక్క క్లౌడ్ కనుక లేక ఉన్న అయితే టెంపరేచర్స్ మరి కొనసాగుతాయి రానున్న లాస్ట్ వన్ వీక్ కూడాను వచ్చిన వర్షాల వల్ల చాలా ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చినాయి మరి ఇప్పుడు సాధారణం దగ్గరికి కొన్ని ప్రాంతాలు సాధారణం కన్నా ఎక్కువ కూడా ఉష్ణోగ్రతలు నమోదవడానికి అవకాశాలు ఉన్నాయి ఓన్లీ తేలికపాటి వర్షం మాత్రమే ఉంటుంది ఇంకా వన్స్ వాయుగుండంగా ఏర్పడిన తర్వాత ఇంకా వెదర్ ఎలా ఉండబోతుంది అనేది కూడాను స్పష్టమైనటువంటి అంచనాలు అయితే వస్తాయి వాయుండం నేపథ్యంలో ఎలాంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తాం మత్స్యకారులు కానీ సాధారణ ప్రజలు కానీ అయితే కనుక ఇది అల్పపీడనంగానే ఉంది కనుక మా ఓన్లీ తమిళనాడు కోస్ట్ తీరం వెంబడి మాత్రం గాలులు అనేవి ఉంటున్నాయి అక్కడ మాత్రమే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది అండ్ ఇది వాయుగుండంగా అయినప్పుడు ఓన్లీ మధ్య బంగాళాఖాతంలోనే సీ అనేది రఫ్గా ఉంటుంది అంటే అల్లుకల్లో ఉంటుంది కనుక ఈ ప్రాంతంలోనికి మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళరాదు షిప్స్ బిగ్ షిప్స్ ఏవి కూడా ఈ ప్రాంతంలోనికి వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నాము సో త్రూ ద పీరియడ్ ఈ ప్రాంతం అంతా కూడాను ఎవరిని ఈ ప్రాంతంలోనికి వెళ్ళొద్దని హెచ్చరికలు ఇప్పటికే జారీ చేయడం జరిగింది అంటే ఇప్పుడు ప్రస్తుతం తక్కువ విండ్స్ ఉన్న గ్రాడ్యువల్గా ఇది వాయుగుండమైన క్రమంలో గ్రాడ్యువల్గా విండ్స్ కూడా పెరుగుతాయి సో అందుచేత ఎవరు కూడా ఈ ప్రాంతంలోనికి వేటకు వెళ్ళరాదని ఇప్పటికే హెచ్చరికలు చేశాము అలాగే మన కోస్ట్ వెంబడి కొంచెం గాలులు నార్మల్గానే ఉన్నాయి సో అందువల్ల కోస్ట్ వెంబడి హెచ్చరికలు అయితే లేవు వెరస్ నార్త్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్ వైపు మాత్రం కొంచెం విండ్స్ ఉంటాయి కనుక ఆ ప్రాంతాలకు కూడా వేటకు వెళ్ళరాదని ఇప్పుడు హెచ్చరికలు ఇస్తున్నామండి దీని ప్రభావం ఎక్కువ ఉందంట రానున్న రోజులు అంటే నేను ఇప్పుడు ప్రభావం గ్రాడ్యువల్గా పెరుగుతుంది ప్రస్తుతం అయితే వాయుగుండంగా అంటే రానున్న రెండు రోజుల్లో ఇది వాయుగుండంగా మాత్రం మారుతుంది క్రమేపీ దాని యొక్క గమనము అలాగే దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి ఆయా ప్రా ప్రాంతాలకి హెచ్చరికలు అనేవి డిపెండ్ అవుతూ ఉంటాయి అల్పపీడనం వాయుగుండంగా మారుతుంది మరో రెండు రోజుల్లో దీని ప్రభావం వాయుగుండ ప్రభావం అయితే ఉంటుంది అయితే మా సముద్ర మధ్య భాగంలో అయితే ఈ వాయుగుండ ప్రభావం అయితే ఉంటుంది కాబట్టి ఆ ప్రదేశానికి మత్స్యకారులు కానీ పెద్ద షిప్స్ కానీ ప్రవేశించి వెళ్ళకూడదని చెప్పి మేము అయితే సూచనలు అయితే చేస్తాము రానున్న రోజుల్లో దీని ప్రభావం ప్రస్తుతానికైతే తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి మరో రెండు రోజుల్లో అయితే వాయుగుండ ప్రభావం అయితే ఉంటుందని చెప్పి శాఖ వాతావరణ అధికారిని సునంద్ తెలియజేస్తున్నారు కెమెరామెన్ అజిత్ లో ఆర్టీవీ విశాఖపట్నం నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది